నమస్కారమండి. ఇవాళ ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ డేని గుళ్ళో మొదలు పెట్టడం మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత హ్యూజ్ హ్యుమంగస్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి, అంటే నేను ఎప్పుడు ప్రతిసారి ఈ సినిమాకి సంబంధించిన మాట వచ్చిన ప్రతిసారి ఒక విషయం చెప్తున్నాను, ఏదో ఒక డివైన్ పవర్ మమ్మల్ని నడిపిస్తుంది. అడ్డంకులు ఉంటాయి, అన్ని అడ్డంకుల్ని దాటుకుని హనుమంతుల వారిలాగా వెళ్ళిపోతామని చెప్తానే ఉన్నాను. అలాగే జరిగింది ఇవాళ. ఆ హనుమంతుల వారు మమ్మల్ని నడిపించారని నేను అనుకుంటున్నాను. ఇంత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, అంటే నిన్న థియేటర్కి వెళ్తే వాళ్ళందరూ సినిమా అయ్యేపాటికి కంట్లో నీళ్ళతో కొంతమంది ఊగిపోతూ, కొంతమంది నన్ను హగ్ చేసేసుకుంటూ, కొంతమంది నేను చాలా సినిమాలు చేశాను చిన్నప్పటి నుంచి, ఇది 57వ సినిమా 58వ సినిమా ఏదో కరెక్ట్గా లెక్క గుర్తులేదు, కానీ ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ మళ్ళీ ఇలాంటి ఒక సంఘటన, ఇలాంటి ఒక రెస్పాన్స్ అక్రాస్ ద నేషన్ ఇంత యునానిమస్గా నా కెరీర్లో మళ్ళీ జరుగుతూ లేదో నాకు తెలీదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ బీన్ ఇన్వాల్వ్డ్, హూస్ సపోర్టెడ్ అస్. మా ప్రాజెక్ట్ నుంచి కాదు, మా ప్రాజెక్ట్ వాళ్ళ పేర్లు చెప్తాను, బట్ ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి ఒక్కొక్కరు తలా ఒక చేసి, తలా కొంత మంచి సినిమా గెలవాలి అని అందరూ సపోర్ట్ చేసి అందరూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఆడియన్స్ ఎవరెవరైతే థియేటర్స్కి వచ్చి మీ మెసేజ్లు పెడుతున్నారో అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ మేము అన్నీ చూస్తున్నాం. ఇట్ ఫిల్స్ అవర్ హార్ట్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నాను, ఈ సినిమా నిలబడుతుంది, ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుంది అని చెప్పాను. ఇవాళ మళ్ళీ అదే మాట చెప్తున్నాను, ఇవాళ అందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నా. సో డెఫినెట్గా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఈ పండగకి మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం. మా ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళ కేవలం సినిమా సక్సెస్ కోసం మాత్రమే ముందుకు వచ్చేసారండి. ఎవ్వరూ కూడా ఒక జాబ్ లాగా అనుకుని ఈ సినిమాని ఎవ్వరూ చేయలేదు. అంత పాజిటివ్, అంత క్లీన్, ప్యూర్ హార్ట్తో చేశారు కాబట్టే ఇవాళ ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఏదైనా ప్రాజెక్టులో ఎవరో ఒకరు వేసుకుంటారండి భుజం మీద సినిమాని, ఏదైనా ఒక ప్రాజెక్టులో ఎవరైనా ఒకరు వేసుకుంటారు భుజం మీద, ఒక ప్రాజెక్టులో డైరెక్టర్గా రావచ్చు, ఒక ప్రాజెక్టులో హీరోగా రావచ్చు, ఎవరో ఒకరు వేసుకుంటారు. కానీ ఈ ప్రాజెక్టులో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అందరూ, ఎవ్రీ టెక్నీషియన్ హూఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం, దే హ్యావ్ గివెన్ దర్ 100%. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవర్ హోల్ టీమ్. మా వెనకాల ఒక మాకంటే ఎక్కువ ఈ సినిమాని నమ్మి చాలా చాలా స్ట్రాంగ్గా నిలబడిన మనిషి నిరంజన్ రెడ్డి గారు. ఇవాళ ది మ్యాన్ ఆఫ్ ద డే మాకు నిరంజన్ రెడ్డి గారు. ఈయన ప్లానింగ్, ఇప్పుడు ఇక్కడ వెనకాల రాసింది ఆల్ ఇండియా పెయిడ్ ప్రీమియర్స్ రికార్డ్ అని రాసింది. ఆ ఐడియా, ఆలోచన, ఆ ధైర్యం మేమనుకుంటే జరగదండి. అది ఒక కన్విక్షన్తో, ఒక ఐడియాతో చాలా గట్టిగా వెళ్ళారు. ఐఎమ్ షూర్ నిరంజన్ రెడ్డి గారు డెఫినెట్గా ఈయన గట్స్తో ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసుకొస్తారు ఇలాంటి గట్స్తో. నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు నాకు, సార్ ఒక ప్రొడ్యూసర్ గారు మెసేజ్ పెట్టారు, గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ తేజ అని నిన్న రాత్రి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ మాకు కాదండి, నిరంజన్ రెడ్డి గారికి. గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ నిరంజన్ రెడ్డి గారికి. సో డెఫినెట్గా వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు నిరంజన్ గారు ఫర్ హిజ్ కాన్ఫిడెన్స్ ఆన్ అస్, ఆయన కన్విక్షన్కి. అండ్ ఫైనల్గా మా ప్రశాంత్ వర్మ గారు, మొత్తం ఇండియా మొత్తం తిరిగి చూసే పేరు వద్దని నేను ఒకసారి చెప్పాను. ఇండియాలో రెండే పేర్లు వినిపిస్తాయి, ఒకటి ప్రశాంత్ నీల్, ఒకటి ప్రశాంత్ వర్మ అన్నాను. ఇవాళ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అందరూ. సో డెఫినెట్గా ఆయన చేసిన వర్క్, ఆయన ఇచ్చిన అవుట్పుట్, అందరూ స్పెల్ బౌండ్ అయ్యారు. సో డెఫినెట్గా థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని బిగ్ స్క్రీన్లో చూడండి. మీ అందరికీ ఒక విషయం, ఈ సినిమా ఏ ఓటీటీలో కానీ, సాటిలైట్ టీవీల్లో కానీ ఒక 60-70 రోజుల వరకు రాదు. అండ్ మీ అందరికీ అందుబాటు ధరల్లో చాలా రీజనబుల్ రేట్స్లో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మీకు అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ కూడా బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్, ప్రీమియర్స్కి వేరే భాషల్లో చేయటం అనేది, అంటే ఈ సినిమాలో ఏదో ఒక స్టార్ ఫిలిం కాదు, లేకపోతే మాదేదో ఒక పెద్ద ప్లానింగ్ చేసి రిలీజ్ చేయడానికి అలాంటిది కాదు, అలాంటిది ఏమీ కాదు. బట్ స్టిల్ వేరే లాంగ్వేజ్లో కూడా కాంటెంట్ చూసి, జస్ట్ రిలీజ్ చేసిన కాంటెంట్ చూసి ఇంత పెద్ద ఓపెనింగ్స్ వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చినాయి అంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. అండ్ మన తెలుగు ప్రజలందరికీ ఒకటే మాట, హనుమాన్ ఇన్ థియేటర్స్. మీ అందరికీ ఎక్స్ట్రాడినరీగా నచ్చుద్ది, థియేటర్స్కి పిల్లా పాపలతో వచ్చేసేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఫినిష్ చేస్తాను ఇదంతా. అంటే లైక్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
మేము పడిన కష్టానికి అంటే మేము ఒక 100% కష్టపడితే ఒక 100% రిజల్ట్ వస్తే చాలు అనుకున్నాము, బట్ 1000-2000% రిజల్ట్ వస్తుంది. సో ఆల్ ఇండియా రికార్డ్ అని చెప్పి అంటున్నారు, అంటే పెయిడ్ ప్రీమియర్స్లో. నాకైతే ఇంకా ఒక చిన్న డ్రీమ్ లాగా ఉంది, ఇప్పుడు లేచిపోతున్నామో అన్నట్టు ఉంది. సో ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డెఫినెట్గా మేము చాలా కష్టపడ్డాం, కానీ తేజ అన్నట్టు దెర్ ఈస్ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్. హనుమంతులు వారే ఈ సినిమాని ఇంత పెద్ద చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ మనం ఈ టెంపుల్ దగ్గర జరుపుకుంటున్నాము. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ, నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు, వీళ్ళందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. మా టెక్నీషియన్స్ శివేంద్ర గారు, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ రిలీజ్కి ముందు ఒక 1 వీక్ నిద్రపోకుండా పనిచేశాము. ఆయన బాగానే ఉన్నారు, నాకు జ్వరం వచ్చింది. ఆయన అయితే మరి 2 సినిమాలు చేశారు సైమల్టేనియస్గా. సో ఈ సంక్రాంతికి చాలా టఫ్ కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేశాము, బట్ అయినా సరే ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మాతో పాటు రిలీజ్ అవుతున్న మిగిలిన 3 ఫిల్మ్స్ కూడా ఇంత పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, టీఎఫ్ఐ బాగుండాలి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఐ థింక్ హనుమాన్ టీమ్, వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు యాక్చువల్ నేను హైదరాబాద్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఈ గుడికే వచ్చాను. ఇప్పుడు ఈ గుడికే నేను ఇక్కడ సక్సెస్ మీట్ మీతో పాటు షేర్ చేసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఆ టీమ్ హనుమాన్. అండ్ నిన్న సినిమాలో కూడా ఆడియన్స్తో పాటు మూవీ చూసాము, ప్రీమియర్ షో. అసలు నేను ఇంతమంది థియేటర్ ఫుల్గా ఉంది, అండ్ అరుపులు చూసినప్పుడు, ఆ సెలబ్రేషన్ చూసినప్పుడు అంతే అయిపోయింది మాకు. నాకు మనకు కావాల్సింది మనకు దొరికింది. అండ్ దానివల్ల లైక్ తీసే హనుమాన్ గాడ్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్, ఆఫ్కోర్స్ ప్రశాంత్ గారు, నిరంజన్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. అండ్ మీరందరూ చూడండి, ఇంకా ఎవరు చూడలేదో ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ 8:30 నిన్న 8:30 నుంచి పేడ్ ప్రీమియర్స్ 6:00 స్టార్ట్ అయ్యి 8:30 నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాత్రి 2:00 వరకు వస్తూనే ఉన్నాయి. ఈవెన్ మార్నింగ్ నుంచి బాలీవుడ్ రివ్యూస్ కానీ తమిళ రివ్యూస్ కానీ అందరూ బాగా మా మిగతా వాళ్ళందరూ షేర్ చేస్తూ ఉన్నారు. ఇంత గ్రేట్ సక్సెస్ అందుకు అందరికి థ్యాంక్స్. థ్యాంక్స్ ప్రశాంత్, థ్యాంక్స్ తేజు, థ్యాంక్ యూ అమృత. వెంకట్ గారికి చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్ మమ్మల్ని భరించినందుకు ఇన్ని రోజులు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్లీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఫస్ట్ మీడియాకి వెరీ మచ్ థ్యాంక్స్ అండి, చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో. సో ప్రతి అసెట్ మేము రిలీజ్ చేసినప్పుడు ఓన్ చేసుకొని సినిమాని నమ్మి చాలా దూరం తీసుకెళ్లారు. సో నెక్స్ట్ ఆడియన్స్, ఐ మీన్ ద రిసెప్షన్ వాజ్ సో అమేజింగ్ వరల్డ్ వైడ్, ఫ్రమ్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు, అండ్ ఓవర్సీస్ కూడా ఎక్స్ట్రాడినరీ రిసెప్షన్ ఉంది. సో ఆల్ ఐ కెన్ సే టు ద ఆడియన్స్ ఇస్ థ్యాంక్ యూ, అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్. ద మూవీ విల్ బీ నాట్ కమింగ్ టు OTT అట్లీస్ట్ ఫర్ 90 డేస్. అండ్ లాస్ట్లీ వాట్ ఐ వాంట్ టు యాడ్ ఈస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పినట్టు టికెట్కి 5 రూపీస్ అని ఆయన అనౌన్స్ చేస్తారు కదా, సో దట్ ఈస్ ద ట్రిబ్యూట్ దట్ వీ వాంట్ టు గివ్ ఫ్రమ్ హనుమాన్ టీమ్ టు అయోధ్య మందిర్ విచ్ ఈస్ ఓపెనింగ్ ఆన్ Jan 22. సో చాలామంది జస్ట్ అనౌన్స్ చేస్తారు కానీ పాటించరు అన్న యాజ్ అ పర్సెప్షన్ ఉంది. సో దట్ వీ వాంట్ టు క్లియర్ చేద్దామని. సో వాట్ ఎవర్ ద ప్రీమియర్స్, ఐ మీన్ వీ డిడే పెయిడ్ ప్రీమియర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 1000+ షోస్, అండ్ 90% ఆఫ్ అవర్ సోల్డ్ అవుట్, అండ్ 10% వర్ ఫాస్ట్ ఫిల్డ్. సో వీ వర్ ఏబుల్ టు క్లోజ్ ఆల్మోస్ట్ 285,000 టికెట్స్. సో 285,000 పీపుల్ హ్యావ్ సా ద మూవీ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్ విల్ బీ వాచింగ్ దిస్ మూవీ
అండ్ పీపుల్ విల్ లైక్ ఇట్. సో టువర్డ్స్ దట్ 5 rupees వీ వాంట్ టు రైట్ అ చెక్ టు అయోధ్య మందిర్ విచ్ కెన్ బి ట్రాక్డ్ ఫ్రమ్ టుమారో. హనుమాన్ ఎంతమంది పీపుల్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు అన్నది, ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయన్నది, దట్ విల్ క్రియేట్ ఎ కౌంటర్ అండ్ ఇన్ టు 5 rupees ఇట్ విల్ బి ఫండెడ్ టు అయోధ్య మందిర్. సో ఐ హోప్ పీపుల్ విల్ వాచ్ అవర్ మూవీ అండ్ అండ్ దే విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ డొనేషన్ టు రామ్ మందిర్. థ్యాంక్ యూ. పర్సంటేజ్ అయోధ్య రామ్ మందిర్కి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. సో వీ వాంట్ కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్, అంటే మీరు అనుకోవచ్చు కదా, సో తర్వాత ఒక పాయింట్ తర్వాత మీకు ఓన్లీ డబ్బులు మీరు తీసుకుంటారు కానీ మీరు డొనేట్ చేయరు అని అనుకుంటారు. సో వీఆర్ క్రియేటింగ్ ఎ లైవ్ వెబ్సైట్, సో కంటిన్యూస్గా టికెట్ ఎక్కడ కొంటున్నా ఎక్కడ టికెట్ తగినా సరే ఆ వెబ్సైట్లో కౌంటర్ పెరుగుతూ ఉంటుంది. హనుమాన్ సినిమా ప్రపంచంలో ఎన్ని టికెట్స్ సోల్ సెల్ అవుతున్నాయి అన్నది కంటిన్యూస్ కౌంటర్ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీరందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా కింద ఎంత అమౌంట్ అనేది మేము డొనేట్ చేయబోతున్నాం అనేది అందరికీ, అంటే మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడొచ్చు. సో అంత ట్రాన్స్పరెంట్గా ఇది చేస్తున్నాము. థ్యాంక్ యూ.